ఒంగోలులో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తాళం వేసిన ఇల్లు కనబడితే చాలు, దొంగలు దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా రామ్నగర్లో ఉన్న సాయిలక్ష్మి అపార్ట్మెంట్లోని 202 ఫ్లాట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 25 సవర్ల బంగారం, కేజీ వెండి ఆభరణాలను, 60,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులోని తమ బంధువుల ఫంక్షన్కు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఆధారాలు సేకరించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. అపార్ట్మెంట్లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. హాలిడే కావటం వల్ల గుంటూరులో కొంచెం వర్క్ ఉండి 1:30 తర్వాత బయటకు వెళ్ళాము గుంటూరుకి. మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు వచ్చారని సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది. వాచ్మెన్ అడిగితే మేము 302 ఫ్లాట్కి వెళ్ళాలన్నారు, కానీ మాది 202. వాచ్మెన్ ఇంక తర్వాత పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చేసి డోర్ బ్రేక్ చేసి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మాస్టర్ బెడ్రూమ్లోకి అక్కడ ఉన్న వార్డ్రోబ్ బ్రేక్ చేసి మొత్తం ఉన్న జ్యువెలరీ, క్యాష్, సిల్వర్ మొత్తం పట్టుకెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ 25 నుంచి 30 సవర్ల బంగారం, ఒక 60